హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జ్యోతిష రత్న, జ్యోతిష విద్వాన్, సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు. ఈయన మీరే న్యూమరాలజిస్ట్లో అనే బుక్ కూడా రాశారండి. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అపారమైన జ్ఞానం కలిగినటువంటి పుస్తకం సంఖ్యాశాస్త్రపరంగా కనుక మనం చూసుకుంటే. దావుద్ గారు ఆల్రెడీ న్యూమరాలజీలోను గ్రఫాలజీలోను అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు పైనే అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ముందే సీఎం అవుతారని చెప్పిన వ్యక్తి ఆయన. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసి చెప్పిన వ్యక్తి అనమాట. సో ఈరోజు మనం ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ తీసుకుందాము. ఏంటంటే, బిగ్ బాస్లో మన కంటెస్టెంట్స్లో రాహుల్ సిప్లిగంజ్ ఏ విధంగా, అంటే ఫైనల్ వరకు వస్తాడా లేదా ఏంటి, అండ్ విన్నర్ అవుతాడా లేదా అనేది, సో ఉన్న కంటెస్టెంట్లో ఎవరు విన్నర్ అవుతారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అంటే ప్రస్తుతం బిగ్ బాస్ మీద రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి. అటు హిందీలో, తమిళ్లో, మలయాళంలో చాలా పెద్ద ప్రోగ్రాం. దీంట్లో కంటెస్టెంట్స్ అందరికీ రావాలి అంటే వాళ్ళకి ఒక అద్భుతమైన పర్సనల్ ఇయర్ నెంబర్ అన్నా ఉండాలి, లేకపోతే జాతక చక్రంలో మంచి పొజిషన్ అన్నా ఉండాలి, లేకపోతే అందరూ చాలామంది కంటెస్ట్ చేస్తారు, అందరూ రాలేరు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ చూస్తే ఈయన బర్త్ నెంబర్ 22 అండి. 22 ఈజ్ ఎ మాస్టర్ నెంబర్. ఎవరు 22 ఏ నెలలో పుట్టినా, ఎవరు 22 పుట్టినా అది ఒక మాస్టర్ నెంబర్ అండి. దానికి ఒక సపరేట్ క్రియేటివిటీ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు 22 పుట్టారు. ఆయన వచ్చిన తర్వాతే సినీ ఫీల్డ్లో, డ్యాన్స్లో ఒక కొత్త వరవడి సృష్టించారు. ఖైదీ నెంబర్ 1 మీరు అప్పుడు పుట్టలేదేమో, 81, 82 ఆ ప్రాంతాల్లో. అలా ఈ 22 అనేది ఒక అద్భుతమైన మాస్టర్ నెంబర్. 2 అనేది చంద్రుడు, ఇంకో 2 అనేది చంద్రుడు. చంద్రుడు ఇమాజినేషన్ కెపాసిటీ, దాన్ని డబల్ 2 అయ్యేటప్పటికీ రాహు నెంబర్ వస్తుందండి. రాహు ఈజ్ ఎక్స్పాన్షన్, మీకు ఉన్న దాని గురించి ఎక్స్పాన్షన్. చాలామందికి మన జ్యోతిష్యంలో ఒక రాంగ్ నోషన్ ఉందండి, శని మంచిది కాదని, రాహు మంచిది కాదని, కేతు మంచిది కాదు, కొన్ని రాంగ్ నోషన్స్. ఇన్ డెప్త్గా వెళ్తే, చాలా బాగా పైకి వెళ్తే, జీవితంలో ఎవరు పైకి రావాలన్నా రాహు ప్రభావం చాలా ఉండాలి. వాళ్ళని వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే రాహు ప్రభావం ఎక్స్పాన్షన్ చేస్తాడండి. శని ప్రొఫెషన్ ఉంటుంది. శనికి రాహుకి సంబంధం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది. ఈయన రాహుల్ గారిది బర్త్ నెంబర్ 22, డెస్టిన్ నెంబర్ 39 అండి. 39 అంటే 3 నెంబర్, జూపిటర్. ఈ ఎవరికైనా సడన్గా చాలా బాగా పైకి వస్తారు, చిన్న వయసులోనే చాలా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళకి రాహు జూపిటర్ సంబంధం ఉండటం వల్ల చాలామంది మన జ్యోతిష్యపరంగా ఏమంటారంటే గురుచండాల యోగము అంటారు. గురుచండాల యోగం కాదండి, అది సిలబస్ మారుతుంది. ఒక్కొక్క పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితుల అనుగుణంగా మనం మార్చుకుంటూ రావాలి సిలబస్ని. ఎప్పుడో ఉన్నది కాదు. ఈ రాహుకి జూపిటర్కి ఎప్పుడైతే సంబంధం ఉంటుందో, నెలకి ఒక 2-3 లక్షలు సంపాదించేవాడు సడన్గా దానికి సాటర్న్ ఒక శక్తి వస్తే, కలిస్తే 1 కోటి రూపాయలకి వెళ్ళిపోతాడు. ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అలా ఈ అబ్బాయి బర్త్ నెంబర్ 22, డెస్టినీ నెంబర్ 3. ఈ 22లో ఉన్నవాళ్ళకి క్రమశిక్షణ ఉంటుందండి. తర్వాత వాస్తవంగా మాట్లాడతారు, వాస్తవంగా వాళ్ళు యాక్షన్ చేసినా కూడా వాస్తవంగా సిచ్యువేషన్కి దగ్గరగా న్యాచురల్గా ఉంటుంది. ప్రతి పని కూడా పద్ధతి ప్రకారంగా చేస్తారు. ప్లస్ కష్టపడే గుణం, చాలా కష్టపడతారు. చిరంజీవి గారు ఒక పిక్చర్ పాట చేయాలంటే నాకు చాలామంది చెప్తుంటారు కదా, దాని ముందు ఎంతో రిహార్సల్ చేసి ఎంతో కష్టపడి డిసిప్లైన్డ్గా మళ్ళీ దాన్ని చేస్తారు, అందువల్ల అంత పేరు వచ్చింది. ఖచ్చితంగా ఉంటారు, ప్లస్ సాంప్రదాయం ప్రకారంగా ఉంటారు. అలాగే డెస్టినీ నెంబర్ 39 ఉండటం వల్ల పెద్దల్ని గౌరవిస్తారు. ఎవరినైతే పెద్దల్ని గౌరవిస్తారో, వాళ్ళకి ఎవరైతే ప్లేసు ఇచ్చారో, వాళ్ళని కనుక గౌరవంగా చూసేటట్టయితే తప్పకుండా జీవితంలో బాగా పైకి వస్తారండి. వీళ్ళకి అహంకారం, గర్వం ఉండదండి, చాలా ఒబీడియంట్గా ఉంటారు. ప్లస్ ఆశయ సాధన చేయటంలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ప్లస్ ఇతరుల పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా ఉంటారు. ముఖ్యంగా గురువుల పట్ల, వీళ్ళందరి పక్కన పట్ల చాలా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా బాగా పైకి వస్తారు. ఈ రాహుల్ సిప్లిగంజ్ గారి బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు చాలా చక్కగా ఉన్నాయండి.
ప్లస్ ఈ నేమ్ నెంబర్ కూడా, నేమ్ రాహుల్ ఈ నేమ్ నెంబర్ కూడా చాలా చక్కగా ఉంది. ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకుంటే బాగా ఉన్నా కూడా రాహుల్ ఎలా రాస్తున్నాడు, ఆర్ ఎలా రాస్తున్నారు, సిప్పిల్గంజ్లో ఎస్ ఎలా రాస్తున్నారు, వాటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళకి సిగ్నేచర్ ఇదేముంది అని నిన్న ఒక సెలబ్రిటీ ఎవరో వచ్చి డమాలను పడ్డాడంట. ఆయన సిగ్నేస్తే ఆయన చాలా ఇదిగా ఉందండి, ఏంటంటే మీరు బాగా పైకొచ్చి పోయారని, అవునండి చాలా ఇబ్బందులు ఉన్నానండి, ఆ పేరును కొట్టేసుకోవటం, ఎస్ సరిగ్గా రాయిపోవటం ఉంటుందండి. ఈయన గారి రాహుల్లో ఆరు చక్కగా ఉండాలండి, రాహుల్లో ఎల్ కూడా బాగా ఉండాలి, లాస్ట్ లెట్ ఎవరు పట్టించుకోవాలి, సిప్పిల్గంజ్లో జే కూడా కరెక్ట్గా ఉండాలి, ఎస్ కరెక్ట్గా ఉండాలి. ఇలా కనుక కరెక్ట్గా చేసుకుంటే నేను చేసిన ప్రాక్టికల్గా నా దీంట్లో న్యూమరాలజీ జ్యోతిష్యము కన్నా సిగ్నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్. మైకేల్ జాక్సన్ కానీ చార్లీ చాప్లిన్ కానీ వాళ్ళ సిగ్నేచర్ బాగా లేవండి, వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు, చాలా పతనమై అయ్యారండి. అందువల్ల సిగ్నేచర్ బాగా ఉండాలి. ఇప్పుడు రాహుల్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 6 నడుస్తుంది. 6 అంటే శుక్రుడు. ఈ కళలు ఎన్నిటికి కూడా 6 మూల కారణం. అందువల్ల ఈ సంవత్సరం చాలా బాగా రాణించే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బిగ్ బాస్, తర్వాత కూడా మంచి మంచి పిక్చర్లు, మంచి మంచి అవకాశాలు చాలా బాగా. నెక్స్ట్ ఇయర్ 2020 ఆగస్టు వరకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ యూ విల్ గెట్. ఈ జాతక ప్రకారం, ఇది న్యూమరాలజీ ప్రకారం, జాతక పరంగా చూసుకుంటే ఈ అబ్బాయి మేషరాశి. మేషరాశి అవటం వలన మేషరాశికి ఇప్పుడు రేపు నవంబర్ తర్వాత జూపిటర్ 9th ప్లేస్లోకి వస్తాడండి. జూపిటర్ 9th ప్లేస్లో వస్తే కూడా చాలా బాగా ఉంది. అంటే న్యూమరాలజీ జ్యోతిష్యం రెండు కూడా ఇంటర్లింక్డ్ అండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎలా వస్తుందో దాని ప్రకారం జ్యోతిష్యం కూడా వస్తుంది. జూపిటర్ అనేది చాలా మంచి పొజిషన్లోకి రేపు 9th రేపు నవంబర్ 5th వస్తున్నాయండి. ఈ రాహుల్కి ధనుర్రాశిలో సాటర్న్ ఉన్నాయండి. ధనుర్రాశిలో సాటర్న్ ఎప్పుడైనా ఎవరి జాతకమైనా ఎవరిదైనా చూసుకోండి, సాటర్న్ మీదుగా జూపిటర్ రన్ అవుతే ఒక అద్భుతమైన యోగం. ఒక వాళ్ళకి చాలా వాళ్ళ శక్తికి వాళ్ళ ఇంటెలిజెన్స్కి మించి ఆపర్చునిటీస్ వస్తాయి. సడన్గా ఎక్కడెక్కడి నుంచో మంచి అంటే, అందువల్లే ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఇంత ఆపర్చునిటీ రావడానికి కారణం ఏంటంటే మన అతిచారం జరిగాడు. అతిచారం వల్ల జూపిటర్ సాటర్న్ మీదుగా రావడం వల్ల ఈయనకి ఇది జరిగింది. ప్లస్ రేపు నవంబర్ 5th నుంచి జూపిటర్ ధనుర్రాశిలోకి సాటర్న్ మీదుగా రావటం వల్ల ఒక ఆయనకి చాలా మంచి అవకాశాలు వస్తాయండి. అదీ కాక ఈయనకి జూపిటరు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్న జూపిటరు ధనుర్రాశిలో ఉన్న సాటర్న్ని 1-7 స్థానాల్లో ఎదురెదురుగా చూసుకోవటం వల్ల హీ విల్ బికమ్ వెరీ రిచ్. చాలా రిచ్ అయ్యే అవకాశం ఉంది ఈ అబ్బాయికి. అదీ కాక మెర్కురీ వీనస్ కలిసి ఉండారు. మెర్కురీ వీనస్ ఎవరికైతే కలిసి ఉంటారో దానివల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ అబ్బాయికి కేతు సన్ మార్స్ సింహరాశిలో ఉండటం వల్ల ఎక్కడి నుంచో సడన్గా ఆస్తి కలిసి రావటం, అంటే సడన్గా అంటే అనుకోకుండా ఏదో మంచి హిట్ తగిలి ఒక మంచి ప్రొడక్షన్ యూనిట్ వచ్చి ఈయన అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ వచ్చి సడన్గా ఈ విల్ గెట్ ఇట్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రేపు నవంబర్ 5th నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ లోపల చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండి పెద్దల మీద కొంచెం గౌరవంగా ఇలా చేసుకోగలిగితే చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయండి. ఈయనకి కొంచెం జూపిటరు సాటర్న్ 1-7 ఉండటం చాలా మంచిది. కాకపోతే జూపిటర్ మీదకి రావు సంచారం చేయడం వల్ల కొంచెం ఈయన నెగటివ్లో కొంచెం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవటం వల్ల రాహుకేతులకి పూజ అంటే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము ప్లస్ సుదర్శన హోమము లాంటివి చేయించుకోవటం వల్ల ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ 2020 డిసెంబర్ వరకు ఒక అద్భుతమైన అవకాశాలు వస్తాయండి. ఊహించినట్టు, ఎందుకంటే సాటర్న్ మీదకి జూపిటర్ రావడం అనేది ఊహించినటువంటిది. ఈయనకి 3 ప్లానెట్స్ టచ్ అయ్యండి, జూపిటరు రాహు సాటర్న్, ఒక అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జీవితంలో చాలా బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సబ్జెక్టు టు కొంచెం రెమెడీస్ చేయించుకోవాలి. ప్లస్ సిగ్నేచర్ మంచి గ్రాఫాలజిస్ట్ ద్వారా కరెక్ట్ చేయించుకొని కొంచెం క్రమశిక్షణ, ఎందుకంటే కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం క్రమశిక్షణతో పెద్దలైన గౌరవంతో కనుక వెలిగేటట్టయితే చాలా చక్కటి జీవితం ముందుందని చెప్పొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మా